నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలా ఈ జర్నీ నేను సెలెక్ట్ చేసుకున్నందుకు. ఫస్ట్ టైం మనం వచ్చేసి బస్ జర్నీ అయితే చేస్తా ఉన్నాం ఢిల్లీ నుంచి మనాలి వరకు. గంట లేట్గా మన బస్ అయితే వచ్చింది. ఈ బస్సులోనే ఇప్పుడు మనం మనాలికి అయితే వెళ్ళాలి. ఓపెన్గా చెప్పాలంటే నేను ఇంకా బ్రష్ కూడా అయితే చేయాల. పొగమంచు చూడండి ఏ విధంగా ఉందో, అసలు ఇల్లులు కూడా కనిపించలేదు. డ్రైవర్ అయితే నాయన ఈ బస్సు తోలుతా ఉన్నాడు. తోలే తోలకానికి నాకైతే మాత్రం వాంటింగ్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ఈ సీట్ కనిపిస్తుంది కదా, ఇది మీకు సెమీ స్లీపర్ అన్నమాట. నాకు ఇది కావాల్సిందేలే, నేను చేసుకున్న తప్పుకు నేనే అనిపిస్తా ఉన్నా. ఇప్పుడు మండిలో దిగేసి మళ్ళీ వచ్చి మనాలి బస్ అయితే ఎక్కాలి. అరే బలే సెట్ అయింది, మళ్ళీ వచ్చి మనాలి బస్ ఎక్కాలి. ఈ పొగ మంచికి రోడ్స్ కనిపించకుండా ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో చూడండి. తినిన తర్వాత ఈ మండి నుంచి మనాలికి వెళ్దాం అనుకుంటే అసలు ఒక్క బస్సు కూడా లేదు. మీరైతే మాత్రం దయచేసి నేను వచ్చినట్టు మాత్రం ఢిల్లీ నుంచి మనాలికి అయితే దయచేసి ఎవరు రావద్దు. భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయితే అయింది నా బొత్తుకు అయితే మాత్రం ఈ జర్నీ సెలెక్ట్ చేసుకున్నందుకు. నా జీవితంలో ఇంత కష్టమైతే నేను ఎప్పుడు పడలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే మన అయోధ్య వీడియోస్ చూడకుండా ఉంటే, సో లాస్ట్ అయోధ్య వీడియోస్ అయితే ఉంటాయి, సో అవి వెళ్ళైతే చూడండి. నేను ఏంటంటే డైరెక్ట్గా అయోధ్య నుంచి ఢిల్లీకి అయితే వచ్చేసాను. నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ కానీ ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్ళట్లేదు. సో ఢిల్లీ నుంచి మనం బ్యూటిఫుల్ ప్లేస్ అయినా మనాలికి అయితే వెళ్తున్నాము. సో నేను బేసిక్గా ఏంటంటే మనాలికి చాలాసార్లు వెళ్ళాను. మనం ఏంటంటే లదాఖ్కి వెళ్ళి లదాఖ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఏంటంటే మనం మనాలి మీదుగానే వస్తాం. బట్ కానీ అదేంటంటే ఎవ్రీ టైం కూడా ఏంటంటే మనం బైక్లో వెళ్ళేది. బట్ కానీ ఇప్పుడు వచ్చేసి మనం బైక్లో వెళ్ళట్లేదు. ఫస్ట్ టైం మనం వచ్చేసి బస్ జర్నీ అయితే చేస్తూ ఉన్నాం ఢిల్లీ నుంచి మనాలి వరకు. సో మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే మనాలికి వచ్చేవాళ్ళు, ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ఏంటంటే బస్లో మనాలికి అయితే వెళ్ళేది. బట్ కానీ ఎవరు వచ్చినా కూడా ఏంటంటే నైట్ టైమే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే మనకి బస్సెస్ వచ్చేసి నైట్ టైమే అవైలబిలిటీ ఉంటాయి ఢిల్లీ నుంచి మనాలికి. బట్ కానీ మనం వచ్చేసి ఇప్పుడు డే టైంలో వెళ్తున్నాం. బస్సులు లేవు కదా, డే టైంలో ఎలా వెళ్తున్నాం అనేది మీరైతే అడగొచ్చు. బట్ కానీ నా దగ్గర ఒక ప్లాన్ అయితే ఉంది. ప్రజెంట్ నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్న కాశ్మీర్ గేట్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఒక బస్సు బుక్ చేసుకున్నా. ఎక్కడికి? చండీగఢ్ వరకు అయితే బుక్ చేసుకున్నా. మనం చండీగఢ్ దాకా వెళ్ళి చండీగఢ్ నుంచి ఏంటంటే మనం మనాలికి అయితే వెళ్ళిపోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఈ జర్నీ కొంచెం నాకైతే ఇబ్బందిగానే ఉండొచ్చు. బట్ కానీ ఏంటంటే మనం నైట్ టైం వెళ్ళామనుకో అసలు వ్యూ కూడా అయితే ఏం చూడలేము. సో బేసిక్గా ఏంటంటే జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకేంటంటే ఢిల్లీ నుంచి మనాలి వరకు. అందరూ ఏంటంటే నైట్ టైం ట్రావెల్ చేయడం వల్ల మీకు నైట్ టైం ఏ వ్యూ ఏం వ్యూ కనిపిస్తుంది చెప్పండి. అందువల్ల ఏంటంటే నేను ఇప్పుడు ఇబ్బంది పడినా కానీ, సో నేను డే టైం వెళ్ళానే మీకు ఏంటంటే మనాలి వే ఎలా ఉంటుంది, ఆ ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అదంతా మీకు చూపిద్దామని చెప్పి నేను ఇప్పుడైతే లక్ష్మీ హాలిడేస్ ట్రావెల్స్లో మనం ఏంటంటే బస్ అయితే బుక్ చేసుకున్నాం. సో మనకి టైం ప్రెజెంట్ 8:30 అయింది. ఇంకొక 5 మినిట్స్లో మనకి బస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం ఈ పొగమంచు ఈ ఫాగ్ అయితే సరిపింది. నాకైతే మాత్రం చలి లైట్గా అయితే స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా మనాలి పోతుంటే ఇంకా దోలుదీరిపోద్ది చలి. మీరు ఎంతమంది మనాలికి వచ్చారో కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఎంతమంది మనాలికి రావాలనుకున్న వాళ్ళు కూడా అయితే కమెంట్ చేయండి. అండ్ మెయిన్గా మనాలికి వచ్చేది ఎందుకు, స్నోఫాల్ చూద్దామని. ఇప్పుడు ఆ స్నోఫాల్ ఉందో లేదో అదంతా మీకైతే చూపిస్తాను. వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా. అండ్ అలానే ఏంటంటే గుడ్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా బస్సు రాగానే బస్సులోకి వెళ్ళి మనం మాట్లాడుకుంటూ ఈ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. గంట సేపు నుంచి ఆఫీస్లోనే కూర్చో ఉన్నా, ఇంకా మన బస్సు అయితే రాలేదు. వస్తుంది 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 అంటానే ఉన్నాడు. ఇదిగోండి ఫైనల్గా ఒక 1 అవర్ తర్వాత మనకు బస్సు అయితే వచ్చేసింది. మీకు దూరంగా అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ బస్సులో నరకం చూస్తూ మనం అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు అయితే వెళ్ళాలి. బస్ లోపలికి అయితే ఎక్కేసాను. సీట్స్ కూడా ఏంటంటే కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మన సీట్ నెంబర్ వచ్చేసి 6B. సో ఇదిగోండి ఇదే మన సీట్, ఇక్కడైతే కూర్చోవాలి. ఇంకా దాదాపు 1 అవర్ డిలే తర్వాత మనకి బస్ అయితే వచ్చింది. నేను త్వరగా వెళ్దామని చెప్పి ఈ బస్సు బుక్ చేసుకుంటే, సో 1 అవర్ ఏంటంటే మనకి బస్సు అయితే డిలే అయితే అయిపోయింది. మనకి చండీగఢ్ దాటిన తర్వాత మనకి ఏంటంటే హిల్ ఏరియాలు ఇవన్నీ వచ్చేది. అప్పుడే మనకి ఏంటంటే మంచిగా వ్యూ ఉంటుంది. సో నేను ఆ వ్యూ కోసం బుక్ చేసుకుంటే వీడు లేట్గా 1 అవర్ డిలే చేశాడు. ఓపెన్గా చెప్పాలంటే నేను ఇంకా బ్రష్ కూడా అయితే చేయలే. సో బ్రష్ చేయకుండానే బస్సు అయితే ఎక్కేస్తున్నాను, ఎందుకంటే లేట్ అయిపోద్దని చెప్పి నేను ఎక్కేయడం జరిగింది. వీడు దాదాపు 1 అవర్ డిలే అయితే చేశాడు. పొగమంచు చూడండి అసలుకి ఏ విధంగా ఉందో, అసలు ఇల్లులు కూడా అయితే కనిపించట్లే. ఇంకా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆపోజిట్లో వచ్చి అంటే ఆపోజిట్ కాకపోయినా మన ముందుండే వెహికల్స్ ఏం కనిపిస్తే ఏమేమి అర్థం కావట్లే. ఈ టైంలో ఏంటంటే చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయితే అవుతాయి. సో మన సైడ్ కూడా ఏంటంటే ఈ పొగమంచు అయితే ఉంటుంది. కొంచెం ఏంటంటే జాగ్రత్తగా అయితే ఉండండి ఎర్లీ మార్నింగ్ ఎవరన్నా బైక్ కానీ కార్ కానీ ఏదన్నా లారీలు కానీ డ్రైవ్ చేస్తుంటే. సో బస్సులో చూడండి ఎవరూ లేరు, కేవలం ఒక ముగ్గురమే అయితే ఉన్నాం. నేషనల్ హైవే 44లోనే ఈ విధంగా ఉందంటే ఇంకా నార్మల్ రోడ్స్లో అయితే అసలు కనిపించవు. సో నేషనల్ హైవే 44లో మనం చాలాసార్లు ట్రావెల్ అయితే చేసాం, అదేంటి బైక్లో ట్రావెల్ చేసాం. బట్ కానీ ఫస్ట్ టైం వచ్చేసి మనం బస్సులో అయితే నేషనల్ హైవే 44లో ట్రావెల్ చేయబోతున్నాం కొంచెం దూరం వరకు. గాడీ వాళ్ళనే ఎక్కి లగ్తాం, వాళ్ళనే ఎక్కి లగ్తాం.
లేట్గా బస్సు తీశారు అని చెప్పి నేను ఏ విధంగా అన్నానో కానీ ఈ డ్రైవర్ అయితే నాయన ఈ బస్సును తోలుతా ఉన్నాడు, తోలే తోలకానికి నాకైతే మాత్రం వామిటింగ్ అయితే వస్తూ ఉంది. ఇంతక దాకా బాగున్నాను, ఇప్పుడైతే నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, అసలు వామిటింగ్ వచ్చే విధంగా అయితే ఉంది నాకు. అల్లాడిస్తూ ఉన్నాడు, అంత ఫాస్ట్ అయితే వెళ్తూ ఉన్నాడు నాయన, కటింగ్లు కొడుతున్నాడు. ఇందాక వేరే వాళ్ళతో తగువ పెట్టుకున్నాడు, తగువ పెట్టుకున్నాడంటే జస్ట్ మిస్. అమ్మా ఎందుకురా నాయన చుక్కలు కనిపిస్తున్నాయి నాకైతే. అందులో ఏంటంటే మార్నింగ్ నుంచి బ్రష్ చేయలేదు, అండాలని ఏంటంటే ఫుడ్ కూడా తినలేదు కదా, ఆకలి అయితే వేస్తూ ఉంది. అండ్ అలానే ఏంటంటే కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉన్నాయి, వామిటింగ్ వచ్చేటట్టు అయితే ఉంది. అండ్ మెయిన్గా అయితే మీకైతే చెప్పలేదు కదా, ఈ బస్సు మొత్తం మీద ఓన్లీ ముగ్గురు ప్యాసింజర్సే ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నాం, నేను ఇంకొక ఇద్దరు అయితే కపుల్స్ అయితే ఉన్నారు అక్కడ. అండ్ మీకు ఇక్కడ చూడండి, మీకు ఛార్జింగ్ స్లాట్స్ కూడా అయితే ఉన్నాయి కదా, సో కనిపిస్తూ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఈ బస్సు వచ్చేసి 2+2, మనకి ఈ పక్కన 2 సీట్స్ ఉంటాయి అండ్ ఈ పక్కన 2 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఇవంతా ఏంటంటే సెమీ స్లీపర్, ఇవన్నీ మనకేంటంటే మనాలి వరకు ఏ బస్సు ఎక్కినా మీరు స్లీపర్ అయితే ఉండవు, మీకు మొత్తం ఏంటంటే సెమీ స్లీపర్ అయితే ఉంటాయి. సెమీ స్లీపర్ అంటే లెగ్స్కి కూడా ఏంటంటే మీకు ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలానే చూడండి, ఇప్పుడు ఈ సీట్ కనిపిస్తుంది కదా, ఇది మీకు సెమీ స్లీపర్ అన్నమాట. సో ఈ విధంగా మనకేంటంటే ఆల్మోస్ట్ స్లీపర్ అయితే అనుకోవచ్చు. మీరు మనాలికి డే టైం వెళ్ళినా నైట్ టైం వెళ్ళినా మీకేంటంటే స్లీపర్లు అయితే ఉండవు. ఓన్లీ మీకు ఏంటంటే ఢిల్లీ నుంచి మనాలికి, మనాలి నుంచి ఢిల్లీకి రావాలన్నా మీకు ఏంటంటే సెమీ స్లీపర్లే బస్సులు అయితే ఉంటాయి. మన వాళ్ళు ఎవరైనా మనాలి ప్లాన్ పెట్టుకుంటే మాత్రం నేను చేసినట్టు డే టైం అయితే జర్నీ అయితే చేయకండి. మీకేంటంటే డే టైం ఎలా ఉంటుంది అండ్ మనకి ఈ కొండలు గిండలు అవన్నీ చూపిద్దామని చెప్పి నేను డే టైం అయితే చేస్తూ ఉన్నా. సో మీరు డే టైం కూడా ట్రావెల్ చేయొచ్చు కానీ కొంచెం ఇబ్బంది అయితే పడాలి, ఎందుకంటే డైరెక్ట్గా డే టైంలో మనకి మనాలి ఢిల్లీ నుంచి మనాలికి బస్సెస్ అయితే లేవు. నైట్ టైం అయితే ఉంటాయి, ఈవినింగ్ 4-5 నుంచి అయితే మనకి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి మనాలికి బస్సెస్ అయితే ఉంటాయి. సో మన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఏంటంటే మోస్ట్లీ ఢిల్లీ నుంచి మనాలికి ఈవినింగ్ టైంలోనే వెళ్తారు. సో మీరు వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈవినింగ్ నుంచే మీరు మనాలికి వెళ్ళే బస్సెస్ అయితే బుక్ చేసుకోండి. నాలాగా ఈ డే టైంలో ఇట్లాంటి రిస్క్లు అయితే దయచేసి ఎవరు పెట్టుకోవకండి. ఇదిగోండి, ఈ బస్సులో మనకి సీసీ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయి. మన లగేజ్ లోపల పెట్టుకుని ఒకవేళ ఎక్కడైనా బస్సు ఆపిన తర్వాత తినేదానికి దిగినా కూడా మన లగేజ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఇట్లాంటి సీసీ కెమెరాలు ఉంటే. ఇవేంటంటే వర్క్ అవుతుంటేనే, లేదంటే అస్సాం. ఇంకా ఈ డ్రైవర్ అయితే మాత్రం సూపర్గా తోలుతున్నాడు, బట్ కానీ ఏంటంటే భయపిస్తూ ఉన్నాడు. సో ఏంటంటే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు, కట్టలు కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది నేషనల్ హైవే 44. మనకేంటంటే ఢిల్లీ నుంచి ఈ చండీగఢ్ వే అంతా ఏంటంటే మనకి 6-lane హైవే అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దూసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఈ బైక్ ఈ రోడ్లో ఏంటంటే మనం బైక్లో చాలాసార్లు అయితే వెళ్ళాము. గంటన్నరసేపు భయంకరమైన నిద్ర అయితే వేసాను. నిద్ర పోయి లేచేసరికి అంబాలాకి దగ్గరలో ఉన్నాం. ఇంకొక నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతే చండీగఢ్ కూడా, 40-50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. పానీపట్టు, కర్నాలు, కురుక్షేత్ర దాటేసి మనం ఏంటంటే ఆల్మోస్ట్ అంబాలా దగ్గరికి అయితే వచ్చేసాం. చండీగఢ్లో ఈ బస్సు దిగి ఇంకో బస్సు పట్టుకొని మనం మనాలికి అయితే వెళ్ళాలి. అదొక పెద్ద రిస్క్ అయితే ఉంటుంది, లెట్స్ చూద్దాం ఏమవుద్ది ఏందో. చండీగఢ్కి అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ భయ్యా, ధన్యవాద్. దిగేసాను నాయన చండీగఢ్లో. నరకం చూస్తున్నానయ్యా, శుద్ధంగా కనిపిస్తూ ఉంది. అరే శుద్ధంగా ఈవినింగ్ డైరెక్ట్గా ఢిల్లీ నుంచి మనాలికి బస్సులు ఉన్నాయి కదా, సో దాంట్లో బాగుండా నువ్వేంద్రా ఈ పనులు అయితే నాకే అనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే మనం చండీగఢ్లో అయితే దిగాం కదా. చండీగఢ్లో ఇంకా ఏంటంటే మనం తిన్న కూడా తినలేదు. అందువల్ల ఏంటంటే దగ్గరలో ఒక రెస్టారెంట్ అయితే చూసా. సో ఆ రెస్టారెంట్కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నా. ఫస్ట్ తినిన తర్వాత మనం మనాలికి అయితే స్టార్ట్ అవుతాం చండీగఢ్ నుంచి. నాకేంటంటే అయోధ్య నుంచి రాగానే ఏంటంటే ఒక రకమైన తలనొప్పి, జలుబు అయితే చేసేసింది. అందువల్ల ఏంటంటే కొంచెం వాయిస్ కూడా మీకు డిఫరెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇది కావాల్సిందేలే, నేను చేసుకున్న తప్పుకు నేనే అనిపిస్తూ ఉన్నా ఇప్పుడు. సో లెట్స్ సీ, చూద్దాం ఏం కాదు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే డే టైము అంటే ఇప్పుడు మనకి చండీగఢ్ నుంచి వెళ్తుంటేనే మనకి హిల్ ఏరియా మొత్తం అయితే ఉంటుంది. సో అది కవర్ చేద్దామని నేను ఈ ప్లాన్ వేసుకున్నా. బట్ కానీ ఈ ప్లాన్ కొంచెం బిస్కెట్ అయ్యేటట్టయితే ఉంది. వెజ్ బఫే ఉంటే శుద్ధంగా మంచిగా అయితే లాగిచ్చాను. ఇంకేంటంటే బాగా లేట్ అయిపోయింది. డైరెక్ట్గా మనం ఏంటంటే చండీగఢ్ బస్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ తినేసి ఇంకా డైరెక్ట్గా ఆటోలో బస్టాండ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. సెక్టర్ 43లో మనకేంటంటే చండీగఢ్ నుంచి మనాలికి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. బట్ కానీ నా భయం ఏంటంటే ఇప్పుడు బస్సులు ఉంటాయా ఉండవా అనేది. మీరైతే మాత్రం ఎవరిని వచ్చే పని అయితే, సో నేను చేసిన విన్యాసాలు అయితే మాత్రం దయచేసి ఎవరూ అయితే చేయకండి. శుద్ధంగా ఢిల్లీలో బస్సు ఎక్కండి, ఉదయానికల్లా మనాలిలో దిగుతారు. చండీగఢ్ సెక్టర్ 43 బస్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా చూడాలా ఇక్కడ మనకి బస్సులు ఉంటాయా ఉండవా ఏంటి అనేది. ముందైతే ఉంటాయంట మనాలి బస్సులు అయితే. ఏ విధంగా ఉంటాయో ఈ బస్సులు ఉంటాయో మనాలికి ఇప్పుడు నాకు తెలిసి. ఎన్ని బస్టాండ్లు మారాల్సి వస్తుందిరా నాయన మనాలి పోవాలంటే. నేను ఇద్దండి ఇక్కడ రాసింది చూడండి, మనాలి మండి కుల్లు HRTC హిమాచల్ ప్రదేశ్.
ఇక్కడ బస్ అయితే ఉంది కదా ఢిల్లీ చండీగర్ అండ్ అలానే మీకు మండి అని రాస్తుంది. సో ఇదేంటంటే మనాలి కూడా వెళ్ళదు, మండి వరకు అయితే వెళ్ళద్ది. మండిలో దిగేసి మళ్ళీ వచ్చి మనాలి బస్ అయితే ఎక్కాలి. అరే భలే సెట్ అయింది, మళ్ళీ వచ్చి మనాలి బస్ ఎక్కాలి. సో సరిపోయిందిరా నాయన, ఇది రెండో బస్సు, మళ్ళీ మండిలో దిగి మళ్ళీ మూడో బస్సు, సరిపోయింది పోయి రోజు. బస్ అయితే ఎక్కాను కదా, మీరే చూడండి ఫుల్గా అయితే ఉంది. వీళ్ళ మధ్యలో నేనేం లాగింగ్ చేస్తాను చెప్పండి. సో బస్సు వెళ్తూ ఉంటే పోతానే ఉన్నాం, పర్లేదు. స్పీడ్ కూడా ఏంటంటే ఒక 78 అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి పొగమంచు వల్ల ఏంటంటే కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయితే ఉన్నాయి. చూడండి ఆటో కార్ని అయితే అట్టే గుద్దేసింది లారీ. సో ఎవరు మిస్టేక్ అనేది మనకు తెలియదు. సో వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది గైస్. ఇక్కడ చూడండి సన్సెట్ కూడా అయితే అవుతూ ఉంది. నాకైతే మాత్రం కిరాకైతే ఉంది. ఇక్కడ 1.5 గంట తర్వాత బస్సు అయితే ఒక దిక్కన అయితే ఆగింది. ఒక 15 నిమిషాలు అయితే ఆగుతారంట. ఎప్పుడు వెళ్తారా నాయన మనాలికి, మండి ఎప్పుడు రీచ్ అవ్వాలా, మండి నుంచి మళ్ళీ ఇంకో బస్సు పట్టుకొని మనాలికి ఎప్పుడు రీచ్ అవ్వాలి నేను. ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే అందరు నా మొహాలే చూస్తూ ఉన్నారు. ఏందిరా నాయన నాకు అన్నీ పట్టించుకోకూడదు, మన బాడీ మనం లాక్ చేసుకుంటూ పోవాలా, పట్టించుకొని అనుకో ఇంకంతే అస్సామే. మనకి చండీగర్ నుంచి మనాలి వెళ్తుంటే దాదాపు టన్నల్స్ అయితే చాలా తగులుతాయి. సో వ్యూ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది. సో మీరు ఏంటంటే నైట్ టైం బస్సులో వస్తే ఆ వ్యూ అంతా మిస్ అవుతారు. మీరు ఒకవేళ కార్స్ అట్లా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు ఘాట్ సెక్షన్ అయితే మాత్రం డే టైంలో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మొత్తం ఏంటంటే సూపర్గా అయితే ఉంటుంది. నాకు ఇది కావాల్సిందేలే, శుద్ధంగా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి మనాలికి బస్సులు ఉంటే నేను వాటిలో పోకుండా ఏదో మార్నింగ్ జర్నీ చూపిద్దామని చెప్పి, పెద్ద తోపు మొగల్లాగా అడ్వెంచర్ చేద్దామని చెప్పి బస్సులు మారుకుంటూ అయితే వచ్చా. ప్రెజెంట్ మనం వచ్చేసి మండీలో అయితే ఉన్నాం. మండీకి వస్తుంటే నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆర్డినరీ బస్సులో మనకి ఏది ఛార్జింగ్ స్లాట్స్ కూడా లేవు. పెట్టుకుందాం అంటే నాకైతే మాత్రం టార్చర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఒక రెస్టారెంట్ కనిపిస్తే శుద్ధంగా అక్కడైతే తిన్నాను. ఇంకా తినిన తర్వాత ఈ మండీ నుంచి మనాలికి వెళ్దాం అనుకుంటే అసలు ఒక్క బస్సు కూడా లేదు. 10 పైన లేదంటే 10:30 పైన బస్సులు అయితే ఉంటాయంట. నేను ఇప్పుడు మనాలికి ఎప్పుడు వెళ్ళాలా ఏంద్రా నాయన నాకైతే అర్థం కావట్లే. నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలా ఈ జర్నీని సెలెక్ట్ చేసుకున్నందుకు. మీకు కనిపిస్తుంది కదా ఇదే మండి బస్టాండ్, ఒక్క బస్సు కూడా లేవు. మొత్తం గవర్నమెంట్ బస్సులు అయితే అన్నీ బంద్ అయి ఉన్నాయి. సో ఏమో చూడాలా అక్కడికి వెళ్ళి. సో ఇంకే బస్సు పడితే ఆ బస్సు అయితే ఎక్కేయాలా. ఏందిరా నాయన ఈ కర్మ, అందులో ఏంటంటే వర్షం అయితే పడుతూ ఉంది. ఇక్కడ దాదాపు మండి నుంచి మనాలి వచ్చేసి ఒక 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్ జర్నీ అయితే కన్ఫామ్గా పట్టద్ది. ఎంత త్వరగా వెళ్ళినా బస్సుడు 2 అవర్స్ అయితే పక్కా పట్టద్ది. ఇదేమన్నా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెప్పండి, మనకు తెలిసి పోయేదానికి. ఎక్కడో ఎక్కడికో వచ్చి ఎక్కడో దోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్న, ఎక్కడికో వచ్చి ఆడికో ఈ ఇబ్బందులు ఎందుకు. తెలియనప్పుడు శుద్ధంగా ఒకే బస్సు ఎక్కాలి నువ్వు, డైరెక్ట్గా ఏ ప్లేస్ నుంచైనా ఏ ప్లేస్ కన్నా. తెలియని చోట కూడా ఎందుకు అయ్యా నీకు అడ్వెంచర్లు వంశీ. మమ్మీ ఎందుకు వచ్చాను కూడా అర్థం కావట్లేదు మమ్మీ మనాలికి, నాకేం అర్థం కావట్లేదు. ఆ విధంగా మెంటల్ వేస్తుంది నాకు. మీరైతే మాత్రం దయచేసి నేను వచ్చినట్టు మాత్రం ఢిల్లీ నుంచి మనాలికి అయితే దయచేసి ఎవరు రావద్దు. ఈవినింగ్ టైంలో మీకు బస్సెస్ ఉంటాయి డైరెక్ట్గా, సెమీ స్లీపర్ బస్సులు అయితే ఉంటాయి, ఓలవాలు మంచి బస్సులే ఉంటాయి ఢిల్లీ నుంచి మనాలికి. శుద్ధంగా ఆ బస్సులు బుక్ చేసుకొని మీరు మనాలికి అయితే వచ్చేయండి. నేను చేసిన పిచ్చి పనులు మాత్రం, పిచ్చిన ఆ డాష్ పనులు మాత్రం, సో దయచేసి అయితే మీరైతే చేయొద్దు. చేరనే తెలుసు నాకు, బట్ కానీ చెప్తున్నా. 4కి మనాలిలో బస్సు స్టార్ట్ అయితే మండికి వచ్చేసరికి 9 అయితే అయింది. దాదాపు 150 కిలోమీటర్స్ 5 అవర్స్ జర్నీ అయితే పట్టింది. నేను ఎంత జర్నీ ఎప్పుడు అయితే చేయలేదు ఆయన. ఇప్పుడేంటంటే మండిలో అయితే వర్షం అయితే పడింది. మండిలో వర్షం పడిందంటే మనాలిలో స్నోఫాల్ పడుతున్నట్టు. మోస్ట్లీ రేపైతే స్నోఫాల్ అయితే పడుద్ది. మనం తీసుకున్న హోటల్ దగ్గర స్నోఫాల్ పడితే కన్ఫామ్గా అయితే మీకు చూపిస్తా. స్నోఫాల్ చూపిలేకపోయినా కానీ స్నో అయితే మాత్రం పక్కా చూపిస్తా. ప్రెజెంట్ టైం వచ్చేసి 10:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు మనం మండిలో బస్సు వస్తే ఆ బస్సు అయితే ఎక్కినాం. ఇది ఎప్పుడుకి వెళ్ళొద్దో ఏమో మనాలికి నాకైతే తెలియట్లే. ఇన్ని బస్సులు మారాను కదా, అమౌంట్ కూడా నాకేం తక్కువ అయితే అవ్వలేదు. ఢిల్లీ నుంచి చండీగర్ వరకు దాదాపు 450 రూపీస్ ఎంతో పడింది. మళ్ళీ చండీగర్ నుంచి మండీ వరకు కూడా దాదాపు 365 రూపీస్ పడింది. అండ్ ఇప్పుడు మండీ నుంచి మనాలి వరకు కూడా దాదాపు వీళ్ళు 250 రూపీస్ ఎంతో తీసుకున్నారు. ఆల్మోస్ట్ 950 or 1000 రూపీస్ అయింది. సో మనీ కూడా ఏంటంటే సేమ్ మనకి ఇదే 1000 రూపాయలకి మనం ఢిల్లీలో బస్సు ఎక్కితే. సో మనాలిలో డైరెక్ట్గా అయితే దిగేస్తాం. సో మనకేం డబ్బులు కూడా మిగిలింది అయితే ఏం లేదు. భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయితే అయింది నా బొత్తుకు అయితే మాత్రం ఈ జర్నీ సెలెక్ట్ చేసుకున్నందుకు. సో ఇంకోసారి ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా మనాలికి వస్తే ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మనాలికి వచ్చే ప్లానే పెట్టుకుంటాం. కానీ మధ్యలో ఎటువంటి ఎదవ ప్లాన్లు ఎదవ అడ్వెంచర్లు అయితే జన్మలు అయితే పెట్టుకున్నాను. ఇంకా
అబ్బా ఎందుకులేరా నాయన, నరకం చూస్తా టార్చర్ చూస్తా. సో మొత్తానికి ఏంటంటే మనాలీలో అయితే దిగేసాం. మనాలి ఇంకా ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ కానీ నేను ఏదైతే రిసార్ట్ బుక్ చేసుకున్నాను కదా, ఆ రిసార్ట్ వచ్చేసి కొంచెం దగ్గరలోనే ఉంది. యాక్చువల్గా రిసార్ట్కి వెళ్ళేదానికి ఇంకా 1.5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. బట్ కానీ మనం అయితే ఇక్కడ నుంచి అయితే పోలేము. అందువల్ల ఏదైతే రిసార్ట్ ఓనర్ అయితే నాకు తెలుసు, శుభం బ్రో అని, ఆ బ్రోకి అయితే ఫోన్ చేస్తే, ఈ టైంలో ఫోన్ చేస్తే నా బ్రదర్ అయితే వస్తున్నారు నన్ను పికప్ చేసుకునేదానికి. ఇన్ కేస్ ఇప్పుడు ఆ బ్రదర్ కానీ రాకుండా నిద్రపోయిగా నుండుంటే మాత్రం నేనైతే మాత్రం చాలా ఇబ్బంది పడేవాను. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేదానికి అక్కడికి ఎటువంటి వెహికల్స్ కూడా అయితే లేవు. సో ఎట్టో ఫైనల్గా ఆ బ్రదర్ అయితే వస్తున్నారు నన్ను పికప్ చేసుకునే దానికి. సో దయచేసి నేను చేసిన పుష్పం లాంటి పనులు అయితే మీరైతే చేయగాకండి, ఎవరు కూడా చేయరు. ఎందుకంటే నానా ఇబ్బందులు పడ్డాను. దాదాపు 3 బస్సులు అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడో మార్నింగ్ 10కి ఢిల్లీలో స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:45 ఎంత అవుతా ఉంది నైట్. సో ఈ అర్ధరాత్రి ఇక్కడ చూడండి నేను మనాలీలో ఏం చేస్తున్నానో. మన సైడ్ 1:30కి దిగాలంటే ఒక జంక్షన్లో ఎక్కడికన్నా ఒక దిగి మనం వెళ్ళాలి అంటేనే భయపడతాం. నేను మనాలీకి వచ్చి చూడండి ఏ విధమైన రిస్కులు చేస్తూ ఉన్నానో. ఇక్కడ వర్షం అయితే పడింది కదా, చలి అయితే ఎక్కువైతే ఉంది. సో అందరూ ఏమంటున్నారంటే మీకు మనాలి, ఓల్డ్ మనాలి, సో సోలాంగ్ వ్యాలీ ఇక్కడంతా ఏంటంటే భయంకరమైన స్నోఫాల్ పడింది అనేది అంటూ ఉన్నారు. లెట్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటంటే మీకు స్నోఫాల్ అయితే చూపిస్తాను, స్నోఫాల్ కాకపోయినా స్నో అన్నా చూపిస్తాను పక్కాగా. నా జీవితంలో ఇంత కష్టమైతే నేను ఎప్పుడూ పడలేదు. సో బుద్ధి తక్కువ ఈ తప్పు పని అయితే చేశాను నాయన. ఇంకోసారి నా జీవితంలో ఈ తుకాస్ తుపాస్ పనులు అయితే నేనైతే ఇంకోసారి అయితే చేయను. మొత్తానికి బ్రదర్ వాళ్ళు అయితే వచ్చారు, నన్ను కార్లు అయితే తీసుకొని వచ్చారు. అది ఎటువంటి వ్లాగ్ కూడా అయితే చేయలేదు. సో ఫైనల్గా నేనైతే రిసార్ట్ అన్నాను కదా, ఆ రిసార్ట్కి అయితే వచ్చేసాను. ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా మనాలీకి అయితే వచ్చాను కదా. సో కన్ఫర్మ్ ఏంటంటే మనాలీలో ఒక మంచి వీడియో మేము ఎందుకైతే తీసుకొని వస్తా. ఇదేంద్ర నాయన మాట్లాడుతుంటే ఆయాసం కూడా అయితే వస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఏదైతే రిసార్ట్ ఉన్నాం కదా, ఈ రిసార్ట్ గురించి మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ప్రజెంట్ ఏంటంటే నాకు బ్రదర్ వాళ్ళు రూమ్ కూడా ఇచ్చారు. సో ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఫస్ట్ నిద్రపోవాలా, లేదంటే మాత్రం ఇక్కడే కళ్ళు తిరిగైతే పడిపోతాను నేను పక్క. ఈ జర్నీ ఏ విధంగా అనిపించిందో కన్ఫర్మ్గా అయితే ప్రతి ఒక్కరైతే కమెంట్ చేయండి, అండ్ ప్రతి ఒక్కరి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడు కూడా దయచేసి నేను చేసిన పని అయితే చేయొద్దు. మీకు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి మనాలికి డైరెక్ట్గా బస్సెస్ ఈవినింగ్ అయితే ఉంటాయి, ఆ బస్సులు బుక్ చేసుకుని శుద్ధంగా అయితే వచ్చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెప్తే, సో గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై హింద్, బాయ్ బాయ్.